హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఎన్ ఇన్స్టిట్యూషన్స్. నేను మళ్ళీ ఇంకో గుడ్ న్యూస్తో వచ్చాను. మన లాస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా ఎస్ఎస్సిపివితో వచ్చాను కదా, మళ్ళీ ఇయర్, మళ్ళీ ఇయర్లోనే ఈ మంత్లోనే సెకండ్ గుడ్ న్యూస్ ఏంటది, రైల్వే టెక్నీషియన్, అది ఇంటర్ అండ్ డిగ్రీ అండ్ ఐటీ పడింది. ఇయర్ మొత్తం కూడా మనకి మొత్తం గుడ్ న్యూసే, ఎందుకంటే దగ్గర దగ్గర రైల్వేస్లోని రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసి అండ్ ఏమో ఆర్పిఎఫ్ అండ్ ఇప్పుడేమో టెక్నీషియన్ ఏఎల్పి. ఆల్రెడీ ఏఎల్పి విన్నాం మనం, ఆడి వస్తుంది కూడా. ఇప్పుడు నెక్స్ట్ టెక్నీషియనేగా సెకండ్ గుడ్ న్యూస్. అండ్ మళ్ళీ ఇది బేస్ చేసుకొని ఆగస్ట్లో ఏంటి మళ్ళీ ఎస్ఎస్సీ జీడి, అంటే ఇయర్లో ఎవడికి జాబ్ కొడదాం అనుకుంటున్నాడో వాడు పక్క కొంచెం కష్టపడితే జాబ్ పక్క, అది రైల్వేస్ కానీ స్టేట్ పీసీఎస్ఐ కానీ లేదా రైల్వేస్ కానీ పక్క జాబ్ వస్తుంది. అయితే దీన్ని బేస్ చేసుకొని ప్రతి స్టూడెంట్కి యూజ్ అయ్యేలాగా మనకి ఈ 11th March మండే, ఈ అంటే ఈరోజు ఐఆన్ ఇన్స్టిట్యూషన్లోని మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది. మా మోటో ఏంటంటే ఇక్కడ 1 course 8 jobs, అంటే ఒక కోర్స్ తీసుకుంటే నీకు రైల్వే కవర్ అవుద్ది, అంటే రైల్వేస్లోని గ్రూప్ డి, ఎన్టీపీసి, ఆర్పిఎఫ్ అండ్ టెక్నీషియన్, ఇవి 4 కదా రైల్వేలోని, అండ్ గ్రూప్ డి ఆర్ఆర్సీలో, అండ్ ఎస్ఎస్సి జీడి, స్టేట్ ఎస్ఐ, పీసీ మొత్తం కవర్ అయ్యేలాగా ఒకే కోర్స్ 8 jobs అనే మోడతో వచ్చాం మేము. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మాకు, మేము ఇలాగ కోర్స్ అని చెప్పబోతుకే వరుస చాలామంది ఫోన్స్ వస్తున్నాయి, చాలామంది కొంచెం లిఫ్ట్ చేయడం కూడా అవ్వట్లేదు మాకు. దానివల్ల మేము ఏం చేస్తున్నామంటే చాలామంది డైరెక్ట్గా హాస్టల్కి వచ్చేస్తున్నారు, డైరెక్ట్గా వస్తున్నారు, అది ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా ముందు రావాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయనమ్మా, 888-666-7666 కాల్ చేసి ముందుగానే రిజిస్టర్ చేయించుకోవాలి, ఓకేనా? అండ్ చూసారా లాస్ట్ నోటిఫికేషన్లో మన దాంట్లోని, ఓకేనా, స్టేట్ టాపర్స్ అందరూ మన దాంట్లో ఉన్నారు, చెక్ చేయండి. ఆ 2023 ఎక్కువ పోస్టులు వచ్చిన ఏకైక సంస్థ ఐఎన్ ఇన్స్టిట్యూషన్స్, అది కూడా చూడండి, 63 ఏమో ఎస్ఐలు, 320 ఏమో పీసీలు, 97 ఏమో ఎస్ఎస్సి అండ్ సిపిఓ, అండ్ 5 ఏమో స్టేట్ టాపర్స్, ఓన్లీ ఐఆన్ ఇన్స్టిట్యూషన్లో మాత్రమే జరిగింది ఇది, ఓకేనా? నెక్స్ట్ ఉండి. అండ్ ఆల్సో మనకి రైల్వే ఎస్ఎస్జీడి బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. నోటిఫికేషన్ పడ్డాక కోచింగ్ రావడం వల్ల ఎటువంటి యూజ్ ఉంటుంది మనకి, పడకముందు వచ్చి కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? అండ్ మన బెనిఫిట్ ఏంటంటే ఎస్ఎస్సి అయితే కొంచెం లేట్ అవుతాయి ఎగ్జామ్, అండ్ ఫాస్ట్ అవుతాయి, కానీ రైల్వే ఎప్పుడు కూడా ఎగ్జామ్ కొంచెం లేట్ అవుతాయి, కాబట్టి బేగా త్వరపడండి, సింపుల్ అయిపోద్ది ఎవరికి, ఓకేనా? ఈరోజు నోటిఫికేషన్ అంటే మనకి రైల్వే టెక్నీషియన్, అది ఈ మంత్ అంటే 9th స్టార్ట్ అయింది అప్లికేషన్ ఫామ్. కానీ ఇక్కడ ప్రాబ్లం, చాలామంది ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ టైంకి ఈ టైంకి మొత్తం చేంజ్ అయ్యింది. లాస్ట్ ఎప్పుడు నోటిఫికేషన్లో ఉన్నా ఏం జరిగిందంటే ఏఎల్పి ప్లస్ టెక్నీషియన్ ఇచ్చేవాడు, అది కూడా 3 exams ఉండి, ఈసారి ఏఎల్పి వేరేగా టెక్నీషియన్ వేరేగా ఇచ్చాడు. చూసారుగా, దాని చిన్న క్లారిటీ ఇస్తా. టెక్నీషియన్లు ఏం పడ్డాయి సార్, ఎవరు అప్లై చేయాలి, ఏ జాబ్ అప్లై చేయాలి, ఇంటర్ ఎవరికి, ఓకేనా, డిగ్రీ ఎవరికి, గ్రేడ్ లెవెల్ 3 అంటే ఏంటి, నీకు మొత్తం పాయింట్ టు పాయింట్ క్లారిటీ ఇస్తా. దీని తర్వాత ఏ జోన్లో మనం అప్లై చేస్తే సేఫో కాదో క్లారిటీ ఇస్తా ఒక వీడియో మీద, ఓకేనా? ఫస్ట్ చూడు, ఓపెనింగ్ అప్లికేషన్ డేట్ మనకి ఈ మంత్ 9th/3/24, అండ్ క్లోజింగ్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇంక్లూడింగ్ పేమెంట్ ఫీ ఎప్పుడమ్మా, అది 8th April వరకు ఉంది, అది కూడా 12:00 వరకు ఉంది, ఓకేనా? మేబీ మనం ఈ మధ్యలో చూసుకోవాలి, అంటే మేబీ నాకు తెలిసి after 15 అప్లై చేద్దాం మనం. కారణం ఏంటంటే ముందు అప్లై చేయడం వల్ల కొన్ని మనకి మిస్టేక్స్ వస్తుంటాయి, కాబట్టి ఆఫ్టర్ చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ ఇందులోని, ఇందులో మాత్రం 2 days పడ్డాయమ్మా. ఒకటేమో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, సెకండ్ ఏమో టెక్నీషియన్ గ్రేడ్ 3. దీని చూడు, ఇది లెవెల్ 5, ఇదేమో లెవెల్ 2. అండ్ గమనించావా, దీని హైయెస్ట్ 18-36 years, ఏది టెక్నీషియన్ గ్రేడ్ 1 హైయెస్ట్ ఏజ్, దీని ఎంత 33 వరకు. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏమో మొత్తం పోస్టులు ఇండియా వైడ్ మొత్తం ఏంటమ్మా 1092, అండ్ గ్రేడ్ 3 ఇండియా వైడ్ మొత్తం కూడా 8052. టోటల్ ఎన్ని పోస్టులు మనకి, 9144 పోస్టులు పడ్డాయి, అది ఇండియా మొత్తం మీద. చాలామంది డౌట్ సార్, సార్ నాకు అర్థం కావట్లేదు, ఇండియా మొత్తం కదా, నేను ఎక్కడ అప్లై చేయొచ్చా? నువ్వు ఎక్కడ అప్లై చేయొచ్చు, కానీ బాగా గమనించు,
మన ఇండియా మొత్తం మీద ఎన్ని బోర్డులు ఉన్నాయో అన్ని బోర్డులు అప్లై చేయడానికి అవ్వదు నీకు. ఒకే వర్డ్ బోర్డు చేసుకో, చేసుకుంటే సికింద్రాబాద్ లేదా చెన్నై లేదా జైపూర్ నచ్చింది చేసుకో, కానీ ఒక బోర్డు చేసుకోవాలి. అంతేగాని ఒక లాంగ్ ఒక 8 ఇయర్స్ బ్యాక్ ఒకే మనిషి ఎన్ని బోర్డు రాసుకోవచ్చు, కానీ మొత్తం మారిపోయింది, ఒక మనిషి ఒక బోర్డే. నువ్వు దానికన్నా ఎక్కువ అప్లై చేస్తే అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది డిపెండ్స్ అపాన్ ఆధార్ కార్డ్, ఓకేనా? అంటే నువ్వు పెడితే సికింద్రాబాద్ పెట్టు, లేదు చెన్నై పెట్టు, లేదు జమ్మూ పెట్టు, ఆ లడక్ పెట్టు, అక్కడ లడక్కి వెళ్ళిపో, నేను ఎవడొద్దు అన్నాడు, కానీ ఒక బోర్డే, ఓకేనా? ఇదేమో లెవెల్ 1, ఇదేమో లెవెల్ 2, లెవెల్ 3 అండ్ చెక్ చేయి. దీనికి ఏజ్ లిమిట్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సిగ్నల్కి ఎంతమ్మా ఏజ్ లిమిట్? 18 ఇయర్స్ మినిమం, 18 ఇయర్స్ మ్యాక్సిమం 36 ఇయర్స్, ఓకేనా? అదే గ్రేడ్ 3కి ఏమో మినిమం 18 ఇయర్స్ మ్యాక్సిమం 33 ఇయర్స్. అది ఎవరికి? యువర్కి, యువర్కి అన్రిజర్వ్డ్కి. అండ్ గమనించావా, ఇది కూడా ఇవ్వడానికి కారణం చెప్పనా, యాక్చువల్లీ 28 ఇయర్సే ఇప్పుడు కూడా, కానీ నోటిఫికేషన్ మనకి 2019 ముందు పడ్డాయి, అప్పటి నుంచి మళ్ళీ పడలేదు. డ్యూ టు కరోనా వల్ల చాలామంది ఏజ్ ఎక్కువైపోవడం వల్ల లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ నోటిఫికేషన్లో మాత్రమే ఏజ్ ఎక్కువేస్తున్నాను నీకు. ఆ నెక్స్ట్ పర్త నోటిఫికేషన్లో ఎక్కడ ఏజ్ ఇవ్వడు నీకు, 28 ఇయర్స్ యూఆర్కి, ఓకేనా? అండ్ దాని తర్వాత ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, అంటే దీనికి ఏమో ప్లస్ 5, ఎంతమ్మా దగ్గర 41, ఇదమ్మా 38. ఓబీసీకి ఏమో 33 36, అదేమో ఎంతమ్మా 39, ఓకేనా? అది గ్రేడ్ 3, గ్రేడ్ 1, గ్రేడ్ 3. మళ్ళీ ఎక్స్పీరియన్స్ అనేది కామన్ ఉంటాయి, 3 ఇయర్స్, 6 ఇయర్స్, డిపెండ్స్ అపాన్ ఎక్స్పీరియన్స్, ఓకేనా? మళ్ళీ పీడబ్ల్యూడీ ఏమో 10 ఇయర్స్, 13 ఇయర్స్, 15 ఇయర్స్, 40 ఇయర్స్, ఇవన్నీ కామనే మనకి. నెక్స్ట్ ఒకసారి చెప్పానుగా, ఇప్పుడు ఆడియో వచ్చింది మనకి గ్రేడ్ 3. చూ, టెక్నీషియన్ గ్రేడ్ 3 అంటే పే లెవెల్ 2, అంటే మనకి కావాల్సింది గ్రేడ్ 3. ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఇదేమో మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 33 అన్న, ఓకేనా? ఎస్సీ ఎస్టీ ఏమో 5 ఇయర్స్ ఎక్స్ట్రా, ఓబీసీకి ఏమో 3 ఇయర్స్ ఎక్స్ట్రా. ఇవన్నీ మళ్ళీ కామనే మనకి, యూఆర్ సంథింగ్ ఉంటాయి కదా మనకి, పిహెచ్డీ అవసరం లేదు మనకు అవి. నెక్స్ట్ ఒకసారి ఈ డేట్ ఆఫ్ బర్త్ అంట, ఇది లెవెల్ 1కి అయితే ఎంతమ్మా 1988 నుండి 2006 వరకు ఉండాలి, ఓకేనా? అంటే డిపెండ్స్ అపాన్ ఏంటి మనకి, ఇది ఇందాకలాగే 18 to 36 ఏమో మినిమము, 18 to 33 ఏమో మినిమం, ఎంత ఉండాలి దీనికేమో? ఎస్సీ ఎస్టీ అంత మనకి 5 + 3 ఓబీసీ + 5 + 3, దాన్ని కవర్ చేయడానికి మనకి ఏంటంటే ఇస్తున్నాను అండి అడిగానా. ఇఫ్ ఏ ఆల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ ఆర్ మోర్ దెన్ 1 గ్రౌండ్, హీ అండ్ షీ విల్ గెట్ ద మ్యాక్సిమం అమౌంట్ ఇస్ ద రిలాక్సేషన్ ఫర్ ద ఎలిజిబుల్. ఇదంతా మనకు అవసరం లేదబ్బా, ఇవన్నీ వేస్టే మనకి, ఓకేనా? నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎన్ఎక్సర్ ఏ మీనింగ్ ఏంటంటే మనకి గ్రేడ్ 3నా, దీని కొన్నింటికి ఏమో మనకి ఉంది కదా, టెక్నీషియన్ గ్రేడ్ వన్కి డిప్లొమో డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ విల్ నాట్ బి అక్సెప్ట్ ద కోర్స్. దాని మీనింగ్ ఏంటంటే ఈ మొత్తాన్ని కూడా డిప్లొమో కానీ డిగ్రీ కానీ డిగ్రీ ఇంజనీరింగ్ కానీ అండ్ ఐటీఏ ఆర్ ఐటీఏ, ఓకేనా, ఇవన్నీ కూడా లెవెల్ 1కి. అదే టెక్నీషియన్ గ్రేడ్ 2కి గ్రేడ్ 3కి మనకి ఏంటంటే ఐటీఐ అండ్ ఇంటర్ కావాలి. ఆ ఇంటర్ కూడా మనకి ఏం కావాలి, ఎంపీసీ అయి ఉండాలి, ఓకేనా? దీనికి టెక్నీషియన్ గ్రేడ్ 3కి. అండ్ చెక్ చేసారి కేటగిరీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీ మెన్షన్ బిలో, ఓకేనా? వాళ్ళు ఎంతమ్మా 500 చలాన్ తీయాలి, కానీ ఎగ్జామ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి మళ్ళీ 400 రీఫండ్ అవుతుంది మనకి. అంటే ఇండైరెక్ట్గా నీకు ఎంత మనకి 400 రూపీసే. నువ్వు స్టార్టింగ్ 500 కడతావు కదా, ఎగ్జామ్ రాస్తావుగా, రాసిన తర్వాత నీ అకౌంట్ దానికి అప్లై చేస్తే నీకు 400 బ్యాక్ వస్తుంది నీకు, ఓకేనా? అలా కాకుండా ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఎక్స్సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నాక వీళ్ళందరూ కూడా ఎంతమ్మా 250, వాళ్ళకి కూడా రీఫండ్ వస్తుంది, వీళ్ళకి మొత్తం రీఫండ్ బ్యాక్ వస్తుంది, కానీ స్టార్టింగ్ అమౌంట్ కట్టాలి. అండ్ చిన్న డౌట్ సార్, అందరికి వస్తుంది అందరికి రాదు, ఇలా చెప్పనా, ఎగ్జామ్ రాస్తేనే బ్యాక్ వస్తుంది, వాడి మెయిన్ మోటో వీళ్ళు ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు 500 కట్టావు కదా, నీకు 400 నీకు బ్యాక్ పడాలంటే నువ్వేం చెప్పనా, ఎగ్జామ్ అటెండ్ చేయాలి, ఎగ్జామ్ అటెండ్ చేస్తేనే నీ బ్యాక్ వస్తుంది, ఎగ్జామ్ రాయకుండా అయితే డబ్బులు బ్యాక్ రావు. మళ్ళీ నేను క్లారిటీ ఇస్తున్నా. నెక్స్ట్
రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకి ఫస్ట్ యాక్చువల్లీ లాస్ట్ టైం మనకి టెక్నీషియన్కి అయితే ఫస్ట్ ఎగ్జామ్ 100 మార్క్స్ ఉండేది. ఇందులో అర్థమెటిక్, రీజనింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, స్ట్రాటజీ అన్ని కలిసి 100 మార్కులు ఉండేది. అది క్వాలిఫై అయిన తర్వాత 75 మార్క్స్కి ఏమో కోర్ ఉండేది, అందులోని క్వాలిఫై అవ్వాలి అంటే 27 రావాలి. ఆ తర్వాత ఇంకో మెయిన్ ఎగ్జామ్ ఉండేది, అది కూడా 100 మార్కులకే. ఈ కట్ ఆఫ్ బట్టి జాబ్ ఇచ్చేవాడు. ఒకవేళ ఇందులో క్వాలిఫై అయిపోతే ఇది వచ్చిన వేస్టే. అలా ఉండేది, అది ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ కలిసి ఉండేది మనకి. కానీ ఈసారి లాస్ట్ టైం ఏఎల్పీ వేరుగా ఇచ్చారుగా, ఈసారి ఏమి సింపుల్గానా, అదేం లేదు, సింగిల్ ఎగ్జామ్, కంప్యూటర్ టెస్ట్ ఒకటే, సిబిటీ, నెక్స్ట్ డాక్యుమెంటు, మెడికల్ అంతే, ఇంకేమీ లేవు. ట్రేడ్ కానీ ఏం కానీ లేవు, ఓన్లీ ఏంటమ్మా సిబిటీ ఉంది, నెక్స్ట్ ఏంటమ్మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ తప్ప ఇంకేమీ లేదుగా. ఇది ఎంత బెస్ట్ చెప్పనా, లాస్ట్ టైం అయితే 3 ఎగ్జామ్స్ అవ్వడానికి దగ్గర 1.5-2 ఇయర్స్ పడేసింది. ఈసారి ఒక ఎగ్జామ్ అయిపోయి చాలు, అవి మొత్తం అయిపోయినట్టే. ఓకేనా? అండ్ అందరికీ డౌట్ ఉంది, సార్ ఎగ్జామ్ అన్నారు బాగానే ఉంది సార్, ఇందులో సిలబస్ ఏంది, అసలు ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఏందిగా? ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1ది. ఓకేనా? ఆ సిబిటీ మొత్తం మార్క్స్ 100 మార్క్స్ అమ్మా. గ్రేడ్ 1 అంటే డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ మీద. చూసావా, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఓకేనా? జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. అండ్ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఇది గమనించావా, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లైక్ కోర్స్ పెట్టింది 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. అండ్ సార్ మరి మైనస్ ఉందా సార్ అంటే, మనకి 100 క్వశ్చన్లు కూడా 90 మినిట్స్ మనకి 1/3 ఉంది. అండ్ ఆల్సో నార్మలైజేషన్ ఉంది. ఓకేనా? 1/3 మైనస్ ఉంది అండ్ నార్మలైజేషన్ ఉంది. ఇది ఏం సిలబస్ ఇది మనకి? టెక్ గ్రేడ్ 1ది. ఇది మనకు కావాల్సింది గ్రేడ్ 2 కదా. ప్యాట్రన్ సిలబస్ పే లెవెల్ 2, టెక్నీషియన్ గ్రేడ్ 3. మొత్తం క్వశ్చన్లు ఏమో 100, టైం ఏమో 90 అండ్ నెగిటివ్ మార్కింగ్ 1/3 అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అంటే 3 రాంగ్ అయితే 1 మార్క్ పోద్ది ఇండైరెక్ట్గా. ఓకేనా? అండ్ గమనించావా, మినిమం ఎలిజిబిలిటీ యుఆర్ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా వేస్టే. ఇది మనకు కావాల్సింది పాస్ కాదు కదా, మనకు కావాల్సింది కట్ ఆఫ్ కావాలి. చాలా ఫీలింగ్ ఏంటంటే 40% జాబ్ వచ్చేద్దారే, 40% జాబ్ రాదు, అది మినిమం. మ్యాక్సిమం మీనింగ్ ఏంటంటే అది కట్ ఆఫ్ సింగిల్ ఎగ్జామ్గా. చెక్ చేసారి, మ్యాథమెటిక్స్ మీన్స్ అర్థమెటిక్ ఏంటి మనకి, 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ సైన్స్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. దట్ మీన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 4 కలిపి 40 మార్క్స్. అండ్ జనరల్ అవేర్నెస్ మీనింగ్ ఏంటంటే స్టాక్, జీకే, కరెంట్ అఫైర్స్ అంతే, 10 మార్క్స్. మొత్తం ఎంత మనకి? 100 మార్క్స్. మొత్తం ఎంత అంటే 100 మార్క్స్. అండ్ చూడండి సింపుల్గా ఉందో, ఇందులో ఇంగ్లీష్ ఉందా నీకు ఏమన్నా? మీ మైండ్లో వస్తారు ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా, అరే మొత్తం 17 బోర్డ్స్ కదా, మొత్తం 17 లాంగ్వేజ్ రాసుకోవచ్చు మనం. అండ్ బై డిఫాల్ట్ ఇంగ్లీష్ కూడా రాసుకోవచ్చు మనం, పెద్ద ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది. అప్లికేషన్ పెట్టినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి, అప్లికేషన్ పెట్టినప్పుడు అడుగుతాను నీకు ఎగ్జామ్ చూస్ ద లాంగ్వేజ్ అని, తెలుగు తెలుగు, మలయాళం కన్నా పెట్టుకోవచ్చు ఏదన్నా, కానీ బై డిఫాల్ట్ ఇంగ్లీష్ పక్కా ఉంటుంది. ఓకేనా? నువ్వు అప్పుడు తప్పు పెడితే ఎస్ఎస్సీలో అక్కడ మాస్టర్ కావద్దు, మళ్ళీ చెప్తున్నాను కాబట్టి ముందే జాగ్రత్త పెట్టుకోవాలి. అండ్ మళ్ళీ చెప్తాం బావేనండి, తక్కువ సిలబస్, సపోజ్ ఇప్పుడు మిగతా ఏం ప్రిపేర్ అయితే ఎక్కువ సిలబస్ కదా, ఇది ఆందోళన కట్ అయిపోతుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్సేగా, తక్కువ సిలబస్సే కదా మనకి, ఇది ఈజీ క్రాక్ చేయొచ్చు మనం. ఓకేనా? అండ్ బాగా చెక్ చేయండి, ఆల్ ద బెస్ట్ ఆల్. ఇదైతే పెద్ద మ్యాటర్ ఏం కాదు, సింపుల్ ఎగ్జామే, సింపుల్ ఎగ్జామే. నేను చెప్తానండి సింపుల్గానా, మన దగ్గర న్యూ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది ఈ 11th మార్చిన, అందరూ ఎన్రోల్ అవ్వండి. అండ్ ఎవ్రీ మీకు ఆన్లైన్ క్లాస్ వస్తుంటాయి, ప్రిపేర్ అవుతూ ఉండండి, టైం ఇంకా ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేయొద్దు. ఇయర్ మొత్తం కూడా రైల్వే బోనాన్సానే, గ్యాప్ లేకుండా ఎవ్రీ 2 మంత్స్కి మీకు ఏదో నోటిఫికేషన్ పడుతూనే ఉంటుంది. ఇదే లాస్ట్, కారణం ఏంటంటే ఎలక్షన్స్ ఉండడం వల్ల, కాబట్టి టైం వేస్ట్ చేయకండి. ఆల్ ద బెస్ట్ ఆల్,
గడ్డి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? బై టు ఆల్.